Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. విలువలతో కూడిన విద్యను అందిద్దాం, విలువైన సమాజాన్ని నిర్మిద్దాం. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూరు, తిరుపతి. ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటున్నారు. నెల్లూరు జిల్లాలో ఎంతో మందికి సంగీతంలో ప్రావీణ్యాన్ని అందించి ప్రముఖ పాడుతా తీయగా ద్వారా ప్రముఖ సింగర్స్ని చేసిన మన సంగీత విద్వాంసురాలు బాలార్కా గారు ఈరోజు వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మ్యామ్, మీరు ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. విజయవాడ నేటివ్ అంతా? నేటివ్ విజయవాడ. ఎడ్యుకేషన్ అంతా అక్కడ విజయవాడే. అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మా నాన్నగారు బ్రేక్స్ ఇండియా కంపెనీ టీవీఎస్ వాళ్ళ దాంట్లో మేనేజర్గా వర్క్ చేశారు. మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో హిందీ టీచర్. నాకు ఇద్దరు ఒక అన్నయ్య ఒక తమ్ముడు. అన్నయ్య కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా వర్క్ చేస్తున్నాడు. మా తమ్ముడు టాటా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు విజయవాడలో. ఓకే. సో టోటల్ మీ ఫ్యామిలీలో మ్యామ్ మీరు ఒక్కరే ఇంట్లో సంగీతంలో ఉన్నారా లేదు అని అంటే ఇంకెవరన్నా ఉన్నారా? యాక్చువల్గా మా నాయనమ్మ ఆవిడ డ్రీమ్ అనమాట. మా నాకు బాబాయ్ కూతుర్ని నన్ను వోకల్గా సింగర్స్గా చేయాలని మా తమ్ముడికి మృదంగా నేర్పించింది. మా ఇంకో బాబాయ్ కొడుక్కి వైలిన్ నేర్పించింది. ఇలా పుచ్చా సిస్టర్స్ అంటే మా ఇనీషియల్ పుచ్చా పుట్టింటి వాళ్ళది. అలా పుచ్చా సిస్టర్స్గా ఉండాలి, ఒక మొత్తం సెట్గా అలా తయారు చేయాలని ఆవిడ కోరిక. అలా నేర్పించింది కూడా. బేసికల్గా ఆవిడే కూడా క్లాసికల్ నేర్చుకుని అంటే పర్ఫార్మెన్సెస్ ఏం చేయలేదు. ఆవిడకి చాలా ఇష్టం. అలాగే మా నాన్నగారు కూడా ఆయన బోర్న్ ఆర్టిస్ట్ అనమాట. ఏ ఇన్స్ట్రుమెంట్ చూసినా వాయించేవాళ్ళు. ఫ్లూట్, ఓల్డెన్ డేస్లో బుల్బుల్, హార్మోని, వైలన్ ఇలాంటివన్నీ వాయించేవాళ్ళు. సో బేసికల్గా చాలా ఇంట్రెస్ట్ సంగీతం అండి మా ఇంట్లో అందరికీ. మమ్మల్ని అలా తయారు చేయాలని ఆవిడ చూసింది, కానీ నేను ఒక్కదాన్నే ఈ ఫీల్డ్లో ఉండిపోయాను. ఓకే. సో మీ ఇంట్రెస్ట్ కూడా ఉంది? నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రెండు నేర్పించారు నాకు. క్లాసికల్ డ్యాన్స్ కూడా పర్ఫార్మెన్సెస్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ డ్యాన్స్ ఆపేశాను. మ్యూజిక్ మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు మ్యామ్? బిఎస్సి నేను చదువుకున్నాను అకాడమిక్గా. మ్యూజిక్లో ఎంఏ చేశాను. మ్యూజిక్లో ఎంఏ చేశారు. సూపర్ సూపర్. సో మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి అంటే పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్కి పర్ఫార్మెన్స్లో మా గురువుగారు విజయవాడ శ్రీమతి విష్ణుపుట్ల లలితాదేవి గారు, ఆవిడ దగ్గర నేను 10 ఏళ్ళు నేర్చుకున్నాను. ఆవిడ దగ్గర సర్టిఫికెట్, డిప్లొమా అవన్నీ కంప్లీట్ చేశాను. మా టీచర్ గారు, మాస్టర్ గారు వాళ్ళు మా ఇన్స్టిట్యూషన్లోనే, వాళ్ళ శృతిలయ నివాస్ అనమాట వాళ్ళ ఇన్స్టిట్యూట్ పేరు. ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు చేసేవాళ్ళు. అక్కడే విజయవాడ వాళ్ళ ఇంటి దగ్గరే శివాలయం ఉండేది, అక్కడ త్యాగరాజ ఉత్సవాలు చేసేవాళ్ళు. సో నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కింది మాత్రం నా 9th ఇయర్లో. గిరిరాజ సుత కీర్తన, రామ కోదండరామ ఈ రెండు కీర్తనలు నేర్పించి అవి పర్ఫామ్ చేయించారు. నేను మా చెల్లెలు ఇద్దరం కలిసి పాడం. సో ఇంకా అదే ట్రెడిషన్. ఆవిడ నన్ను అలా నేర్పించి పాడించారు. నేను నా స్టూడెంట్స్ అయితే కూడా ఫస్ట్ టైం త్యాగరాజస్వామి గుళ్ళో కానీ త్యాగరాజస్వామి ఉత్సవాల్లో కానీ ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కించినప్పుడు గిరిరాజ సుత కీర్తనతో నేను కంటిన్యూ చేస్తూ నేను అలా పాడాను కాబట్టి మా టీచర్ గారు అట్లా పాడించారు కాబట్టి నేను కూడా అలా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి సంగీతం నేర్చుకోవాలి అని అంటే తెలుగులో పటుత్వం చాలా ఉండాలి కదా? కొన్ని అట్లీస్ట్ కొన్ని అంటే డిక్షన్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం మినిమం. కొన్ని త్యాగరాజస్వామి కీర్తనలకి అయితే చాలా అంటే వాడుక భాషలోనే ఉంటాయి. ఓకే. దీక్షితార్ కీర్తనలు కొంచెం టఫ్గా సాంస్క్రిట్లో అలా ఉంటాయి. అవన్నీ టీచర్ గురువుగారు నేర్పించిన దాన్ని బట్టి పలకడం, ఎక్కడే పదాల్ని విరిచి పాడడం అవన్నీ గురువుగారు నేర్పించి దాన్ని ఫాలో అవ్వడమే. సో బేసిక్గా అంటే మీరు అసలు తెలుగు తెలియకుండా ఉండుంటే మాత్రం అంత బాగుంది, కష్టం అయిపోతుంది. అంటే మీరు బేసిక్గా విజయవాడ నేటివ్ అయినప్పటికీ ఇంట్లో అమ్మ మాత్రం హిందీ టీచర్ కాబట్టి. అమ్మ హిందీ టీచర్. సో బేసిక్గా మీరు గురువుగారి దగ్గర నేర్చుకున్నా కూడా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు? బాగా ఇంటికి రాగానే 4 o'clock నేరుగా స్కూల్ నుంచి మా టీచర్ గారి ఇంటికి క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని. అయిపోయి 6:30 అయిపోయేది ఇంటికి వచ్చేసరికి. లేకపోతే స్కూల్ నుంచి నేరుగా వస్తే మా నాయనమే తీసుకుని వచ్చేది. వచ్చేటప్పుడు స్కూల్ నుంచి, క్లాస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఆ రోజు మా టీచర్ గారు చెప్పిందంతా అయిపోవాలి. ప్రాక్టీస్ రోడ్లోనే పాడుకుంటూ తీసుకుని ఇంటికి రాగానే 1 hour చదువుకోవడం, హోంవర్క్ క్లాస్ పోవడం. ఆ తర్వాత నుంచి ఇంక మళ్ళీ ఇదే
ఒక 1.5 అవర్స్ సంగీతం ఏంది, ఫస్ట్ నుంచి సరళి స్వరాల నుంచి ప్రాక్టీస్ చేయించేది. ఆ తర్వాత బేసికల్గా ఆవిడకి కొంచెం స్టేజ్ ఫియర్ అనమాట, అది మాకు ఉండకూడదని చెప్పి మా ఇంటికి ఎవరు వచ్చినా సరే మా మనవరాళ్ళు ఇలా సంగీతం నేర్చుకుంటుందండి, సరళి స్వరాలు జంట స్వరాలు అలంకారాలు ఏవైనా సరే పాడాలి అంటే స్టేజ్ ఫియర్ వస్తుందేమో మాకు అని భయం అని అలా రోజు ప్రాక్టీస్ చేయించడం, ఎవరు వచ్చినా పాడించినట్లు చేసేది. అలాగే ఎవరు వచ్చినా కూడా డాన్స్ కూడా మా చిన్న చేత అలాగే చేయించేది. సో ఎన్నో ఏటలో మీరు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు? నైన్త్ ఇయర్. ఓకే, 9 ఇయర్స్. అప్పుడు ఏం చదువుతున్నారు మ్యామ్? మీరు అంటే ఫిఫ్త్ క్లాస్. ఓకే, సో అప్పటి పాట ఇప్పటికే మీకు గుర్తుంది కదా? అంటే ఫస్ట్ సంగీతం క్లాస్ లో ఫస్ట్ మా టీచర్ గారు నేర్పించిన సరళీశ్వరం నుంచి గుర్తుంది నాకు ఇంకా. ఓకే, సంగీతంలో కూడా అంటే బేసిక్ ఇలా ఉంటాయా, స్టెప్ బై స్టెప్? సరళీశ్వరాలు, జంట స్వరాలు, హెచ్చు స్థాయి స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, గీతాలు, వర్ణాలు, తర్వాత కృతులు. ఓకే, సో ఫస్ట్ గురువు గారి దగ్గర ఎంత వరకు నేర్చుకున్నారు? అంటే డిప్లొమా అయ్యేదాకా డిప్లొమా నేర్చుకున్నాను, లలితాదేవి గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నెల్లూరు వచ్చిన పెళ్ళి అయిన తర్వాత 1993లో మా మ్యారేజ్ అయింది, 1994లో వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరులో శ్రీ డివి సురేష్ రావు గారి దగ్గర నేర్చుకున్నాను 2 ఇయర్స్. ఆ తర్వాత ఎంఏ చేసినప్పటి నుంచి తిరుపతిలో శైలేశ్వరి మేడం, పద్మావతి యూనివర్సిటీలో ప్రొఫెసర్ మేడం దగ్గర నేర్చుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు ఆలపించిన ఆ కీర్తనని ఈ రోజు మా కోసం పాడతారా? తప్పకుండా. గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ. సురనాథ ముఖార్చిత పాదయుగ, సురనాథ ముఖార్చిత పాదయుగ, సురనాథ ముఖార్చిత పాదయుగ, పరిపాలయ మాం ఇవ రాజముఖ, పరిపాలయ మాం ఇవ రాజముఖ. పస సని పమరి పమగమరి సరి సని ప సరి గమ పస ని సరి గమరి సరి ని సని ప పమగమరి గమరి సని స గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ. గణనాథ పరాత్పర శంకార, గణనాథ పరాత్పర శంకార, గమవరి నిధి రజనీకార, గణనాథ పరాత్పర శంకార, గమవరి నిధి రజనీకార, ఫణిరాజ కంకణ విఘ్న నివారణ శాంభవ శ్రీ త్యాగరాజనూత, ఫణిరాజ కంకణ విఘ్న నివారణ శాంభవ శ్రీ త్యాగరాజనూత. పస సని పమరి పమగమరి సరి సని ప సరి గమ పస ని సరి గమరి సరి ని సని ప పమగమరి గమరి సని స గిరిరాజసూత తనయ సదయ, గిరిరాజసూత తనయ. ఎక్సలెంట్ మ్యామ్, అసలు నో వర్డ్స్ చెప్పాలంటే మీ వాయిస్లోనే మ్యూజిక్ ఉంది, నిజంగా ఎక్సలెంట్గా వాడుతున్నారు అసలు మీరు. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి? విజయవాడలోనే చాలా ప్లేసెస్లో పెర్ఫామ్ చేశాను, లోకల్గా ఉండే సభల్లో, తర్వాత కన్నడ సేవా సంఘం అని విజయవాడలో ఉండేది. జనరల్గా అక్కడ ఎక్కువ అందరూ కన్నడ సేవా సంఘం అంటే కన్నడం వాళ్ళే ఉంటారు కదా, కానీ అందులో
నేను ఎక్కడ పర్ఫామ్ చేస్తుంటే ప్రేయర్ పాడడానికి వెళ్తేనే అక్కడ అప్పుడు మోహన్ గారు అని ఉండేవాళ్ళు. ఆయన మా ఫాదర్ని వచ్చి కన్నడ సంఘలో జాయిన్ అవ్వమని చెప్పి నా చేత పాడించాను. ఒక 2 అవర్స్ కాన్సర్ట్ అక్కడే పాడాను నేను. ఇంకా రోటరీ క్లబ్ అని, తుమ్మలపల్లి కళాక్షేత్రం, హనుమంతరాయ గ్రంథాలయం అని, ఇంకా టెంపుల్స్లో పాడాను. గుంటూరు, అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు గుంటూరులో నాకు 18 ఇయర్స్కే మ్యారేజ్ అయిపోయింది. 19th ఇయర్లో నేను నెల్లూరుకి వచ్చాను. ఇక నెల్లూరుకి వచ్చినప్పటి నుంచి, నా పెళ్లి కాక మునుపు నుంచి నెల్లూరులో త్యాగరాజోత్సవాలు జరుగుతాయి. అవును, ఎవ్రీ ఇయర్ వచ్చి నా 9th క్లాస్ నుంచి ఇక్కడ పాడాను. అంటే నాకు మేనత్తే మా అత్తగారు ఫుల్ సపోర్ట్, బాగా సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా. అప్పుడు ఇక్కడికి వచ్చి రామ్నాథ్ శర్మ గారి దగ్గర, ఇక్కడ నేను నెల్లూరులో మాడపడిచి వేణు వాయిస్తారు, నెల్లూరు వచ్చినప్పుడు తన క్లాస్ జరుగుతుంటే నేను కూడా పక్కన కూర్చుని నా చేత నాకు కూడా ఆయన 2 కీర్తనలు నేర్పించారు రామ్నాథ్ శర్మ గారు. అప్పుడు చారోత్సవాల్లో నువ్వు కూడా పాడదు అండి నా అప్లికేషన్ ఇప్పించి నా చేత కూడా పాడించారు. 9th క్లాస్, 10th క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో కూడా వచ్చి పాడాను ఇక్కడ. సో విజయవాడలో ఉన్నా కూడా నెల్లూరులో జరిగే త్యాగరాజ స్వామి కార్యక్రమానికి అంతా కూడా వచ్చేవాళ్ళు. సార్ ఏం చేస్తుండేవాళ్ళు మ్యామ్? మా వారు ఆయన ఎంటెక్ పిహెచ్డి, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసి నారాయణలో వర్క్ చేశారు, శ్రీ వెంకటేశ్వరంలో వర్క్ చేశారు, ప్రియదర్శినిలో వర్క్ చేశారు, ఆదిశంకరాలు వర్క్ చేశారు. ప్రస్తుతానికి మా అమ్మాయి పెళ్లి చేశాం మేము మొన్న, ఒక 9 మంత్స్ అయింది, ప్రస్తుతానికి బ్రేక్ తీసుకున్నారు. ఓకే, సో బేసిక్గా అంటే మదర్ సైడ్ నుంచి అంటే సంగీతంలో వాళ్ళకి ఆల్రెడీ నానమ్మ నుంచి ఇటంతా పట్టుత్వం ఉంది కాబట్టి ఓకే. సో మీ హస్బెండ్ సైడ్కి వచ్చేసరికి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, తనకి ఇంట్రెస్ట్ ఎలా ఉండేది? మా వారికి చాలా ఇంట్రెస్ట్, అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ అంటే తనకి చాలా ఇష్టం. ఓకే, సంగీతం డాన్స్ రెండు చాలా ఇష్టం తనకి, అందుకని బాగా సపోర్ట్ చేశారు. అలాగే మా మేనత్త అత్తయ్య, మేనత్త కదా, అవును మేనత్త, మా మామయ్య గారు, వాళ్ళిద్దరికి సపోర్ట్ కూడా చాలా ఉంది. ముఖ్యంగా మా అత్తయ్య సపోర్ట్ చాలా, ఎందుకంటే నేను ఏమైనా ప్రాక్టీస్ చేసుకోవాలన్నా, క్లాసెస్ చెప్పాలన్నా, ప్రోగ్రామ్స్కి బయటకు వెళ్ళాలన్నా నా పిల్లల్ని అంతా తనే చూసుకునేది చిన్నప్పటి నుంచి. మా వారు కూడా ఎక్కడికైనా బయట ఊర్లకి కాన్సర్ట్స్కి వెళ్ళాలని తను లీవ్ పెట్టినాత రావడం అలా, అందుకని ఫ్యామిలీ సపోర్ట్ బేసికల్గా చాలా బాగుంది కాబట్టి నేను ఇంకా ఇక్కడ వరకు. ఇది మన చేనేత చెరుకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. సో మీరు ది బెస్ట్ అవార్డ్ ఎప్పుడు అందుకున్నారు, ఏ పాటకు అందుకున్నారు, ఎవరి చేతుల మీదగా అందుకున్నారు? అంటే బెస్ట్ అవార్డు అని అంటే నేను చాలా టీటీడీ ప్రోగ్రామ్స్లో చాలా పాడాను, ఊంజల్ సేవల్లో పాడాను, నాదనీరాజనల్లో పాడాను, వెంకటేశ్వర స్వామి కళ్యాణాల్లో చాలా కళ్యాణాల్లో పాడాను. ఈ పర్ఫార్మెన్సెస్ అందరి అప్రిసియేషన్స్ ఒకటైతే వెంకటేశ్వర స్వామి దగ్గర అలా పాడడం అది చాలా, అది ఒక వరం, వరం అది నాకు ఇప్పటికీ కళ్యాణంలో పాడడం కానీ నాకు అది చాలా బ్లెస్సింగ్, అది చాలా ఇష్టం, చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. సో అవార్డ్ ఎవరు అంటే ఇప్పుడు దాకా ఏమేమి అవార్డ్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ టైం ఇక్కడ అంటే ప్రముఖులు అంటే బాలుగారు చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. రేవూరు అనంత పద్మనాభరావు గారి, ఆయన ఫాదర్ స్మారకంగా ఇక్కడ ప్రోగ్రామ్ చేసినప్పుడు బాలుగారికి అవార్డు ఇచ్చారు, అప్పుడు మా పర్ఫార్మెన్స్ పెట్టారు. నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రాజలక్ష్మి అని ఉంది, తను మీ ఇద్దరు కాన్సర్ట్ పాడాము. అప్పుడు బాలుగారు ఫస్ట్ టైం ఆయన చేతుల మీద మాకు అవార్డు ఇచ్చారు, అది చాలా సంతోషం. ఇదిగాక యుఎస్కి వెళ్ళినప్పుడు ఐఐఎన్టీ వాళ్ళు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, అక్కడ వాళ్ళు నాకు ఫెలిసిటేషన్ చేసి అవార్డు ఇచ్చారు. ఓకే, సో బాలుగారు అన్నారు, అసలు యాక్చువల్లీ బాలుగారిని చూస్తుంటేనే ఒక తెలియని ఉత్సాహం, ఆనందం వచ్చేస్తుంటే నిజంగా అలాంటి వారు మళ్ళీ తిరిగి వస్తారా అన్న ఒక ఆశ ఎప్పటికీ ఉండిపోతుంది మనకి కదా. అలాగే ఇప్పుడు మన నెల్లూరుకి సంబంధించి ఎంతో మందికి సంగీతంలో మీరు ప్రావీణ్యాన్ని అందించారు, అలాగే బాలుగారు హోస్ట్ చేసిన పాడుతా తీగాలో చాలా మంది వినర్స్ ఉన్నారు, సో అది కూడా చెప్తారా? తప్పకుండా, నా ఫస్ట్ టైం నెల్లూరు జిల్లా నుంచి ఫస్ట్ టైం అప్పుడు పాడాలని ఉంది, మా టీవీ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు, అందులో లోకేశ్వర్ అని నా స్టూడెంట్, తను వెళ్ళాడు ఆ షోకి. వెళ్ళినప్పుడు తను ఫస్ట్ ఎపిసోడ్లోనే బాగా పాడతాడు పిల్లవాడు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చాలా ఇంట్రెస్ట్, వాళ్ళ తాతగారు బాగా లోకేష్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, క్లాసెస్కి వచ్చేవాడు రెగ్యులర్గా, అసలు
సమ్మర్ హాలిడేస్ అయినా ఫైనల్ ఎగ్జామ్స్ అనర్ ఎగ్జామ్స్ అయినా అసలు క్లాస్ మానేవాడు కాదు, వాళ్ళ మదర్ తీసుకుని వచ్చేవాడు. అలా తను ఆ షోకి వెళ్ళినప్పుడు తను ఫస్ట్ టైం పాడంగానే ఫస్ట్ ఎపిసోడ్లోనే వినంగానే బాలుగారు నీ గురుగారు ఎవరు బాబు అని అడిగారు. ఇలా చెప్పంగానే అసలు ఆ షోలో నుంచే అమ్మ చాలా బాగా నేర్పిస్తున్నావు, స్వచ్ఛంగా క్లియర్ కట్గా పాడుతున్నాడు అని ఆ షోలోనే చెప్పారు. అది టెలికాస్ట్ అయింది, అది నాకు ఇప్పటికి కూడా చాలా బెస్ట్ మెమరీ, చాలా చాలా మంచి మెమరీ. ఆ తర్వాత సెమీ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ నుంచి ఫైనల్స్ దాకా అన్నిటికీ అటెండ్ అయ్యాను నేను. హైదరాబాద్ ఫైనల్స్ బెంగళూరులో జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం బాలుగారిని నేను అక్కడ చూశాను. మా తాతగారు బేసికల్గా ఫిల్మ్ యాక్టర్ అనమాట, ఆయన లాయర్, అడ్వకేట్, ఫిల్మ్స్ లో కూడా చేశారు. ఆనంద భైరవి, రెండ్రల్లారు, హై హై నాయక, మదన గోపాలుడు, శ్రీవారి శోభన, ఇలా సిక్స్ ఫిల్మ్స్ లో జంధ్యాల గారి సినిమాలో జంధ్యాల గారు తీసుకుని అన్ని వాళ్ళ నుంచి పరిచయం మా తాతగారికి. ఆయన చాలాసార్లు అడిగినా తాతగారికి బాగా ప్రాక్టీస్ ఉండేది, అందుకని ఆయన వెళ్ళలేదు. ఇంకా ఆనంద్ భైరవ్ మూవీకి మాత్రం ఖచ్చితంగా మీరు రావాలని తీసుకుని వెళ్ళిపోయారు చెన్నైకి. అలా మా తాతగారికి బాలుగారు బాగా పరిచయం, చాలా పరిచయం. అలా వెళ్ళంగానే ఇలా పరిచయం చేసుకున్నా. ఫస్ట్ నా పేరు, నీ పేరే నాకు చాలా నచ్చింది, ఎంత బాగా పెట్టారు పేరు, ఎవరు పెట్టారని అడిగారు బాలుగారు. ఇలా మా తాతగారు బుచ్చ పూర్ణానందం గారు అనగానే ఆయన పూర్ణానందం గారు మనవరాలమ్మ అని అసలు ఇంకా అక్కడి నుంచి ఆయన చాలా బాగా మాట్లాడి లొకేషన్ చాలా బాగా తయారు చేసావు, ఇలాగే బాగా నువ్వు బాగా సాధన చేసి మంచి స్టూడెంట్స్ని తయారు చేయాలి అని నన్ను బ్లెస్ చేశారు. చాలా చాలా అసలు నిజంగానే. ఆ తర్వాత నెల్లూరులో రెండు మూడు ప్రోగ్రామ్స్కి ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత నా స్టూడెంట్స్ ఇంకా వెళ్ళారు, వైష్ణవి, వాగ్దేవి, వైష్ణవి దేవి అని, శ్రావ్య అని, వీళ్ళందరూ ఆ షోస్లో పార్టిసిపేట్ చేశారు. ఎవ్రీ టైమ్ ఆయన పాప నన్ను చాలాసార్లు ఎప్రిషియేట్ చేసి బ్లెస్ చేశారు. ఆ తర్వాత 2018లో నన్ను పాడతదేగ గెస్ట్గా పిలిచారు. అప్పుడు ఆయన పక్కన కూర్చుని అంత ఆ షో అంతా జరగడం, అది చాలా అదృష్టం నాకు లభించింది భగవంతుడి దయ వల్ల. అది నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను అసలు. యాక్చువల్లీ మ్యామ్, మీరు ఇప్పుడు ఎలా అయితే మీరు అంటే మీ సిస్టర్ అంటే మీ కో సిస్టర్ మీరు కలిసి స్టార్ట్ చేశారో, బాబాయ్ కూతురు, సో అలాగే ఇప్పుడు వాగ్దేవి సిస్టర్స్ అనగానే వాళ్ళే అంటే వైష్ణవి వాగ్దేవి సిస్టర్స్, వాళ్ళే వైవా సిస్టర్స్ అని బాగా అంటే వాళ్ళు కూడా చాలా ఫేమస్ అయిపోయారు. వాళ్ళ గురువు గారు కూడా మీరే, సో వాళ్ళ గురించి తెలియజేయండి. వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఫస్ట్ వైష్ణవి నా దగ్గర జాయిన్ అయింది, నాకు తెలిసి సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్లోనో జాయిన్ అయింది, సెకండ్ క్లాస్ అనుకుంటా. వాళ్ళ మదర్ తీసుకుని వచ్చేవాళ్ళు, ఆవిడ కూడా చాలా ఇంట్రెస్ట్గా పిల్లల్ని ఇట్లాగైతే మంచి స్థాయిలో మా పిల్లలు పాడాలి, కచేరీ చేయాలి అని వాగ్దేవి చిన్నపిల్లప్పుడు వైష్ణవిని తీసుకుని వచ్చేవాళ్ళు క్లాస్కి. కానీ వచ్చేది చాలా నాటిగా ఉండదు వాగ్దేవి చిన్నప్పుడు వాళ్ళ, కానీ వాళ్ళ అక్క పాడడం నేర్చుకోవడం ఇంట్లో ప్రాక్టీస్ చేయడం విని ఫస్ట్ వైష్ణవ్ జాయిన్ అయినప్పుడు వాగ్దేవిని కూడా నేర్చుకుంటావా అని అంటే, లేదు అండి నాకు ఇప్పుడు కుదరలేదు నేను ఇప్పుడు నేర్చుకోను అని చెప్పింది. అవునా సరేలేరన్న. తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత అనుకుంటా, మేడం నాకు కుదురొచ్చింది సంగీతం నేర్పిస్తారా అని అడిగింది. నాకు బాగా గుర్తు ఇప్పటికీ, అలాగే రా కూర్చో అని సరళి స్వరం ఫస్ట్ పాడుతుంటే, అప్పుడు తాళం వేసేది కదా సరిగ్గా చిన్నపిల్ల కదా తాళం పెద్ద రాదు, పాడడం మాత్రం వచ్చింది సరళి స్వరాల నుంచి మొదలుపెట్టి జంట స్వరాలు హెచ్ స్థాయి స్వరాల్లాగా పాడేసింది. నేను అసలు నిజంగా రియల్లీ సర్ప్రైజ్ అండ్ షాక్డ్ అసలు. అంటే వాళ్ళ అక్క పాడడం విని మొత్తం అన్ని వరుసగా పాడేసింది బుక్ చూసి నేర్చుకునేసింది ఆటోమేటిక్గా, విని విని వచ్చేసింది తనకి. ఇంకా అక్కడ నుంచి ఇద్దరు కలిసి నేర్చుకోవడం, వాళ్ళు కూడా లోకేష్ లాగా చాలా డెడికేటెడ్గా బాగా నేర్చుకున్నారు. సో మొత్తానికి వాళ్ళు చాలా పాపులర్ కూడా అయ్యారు. ఇద్దరు కలిసి వాళ్ళు క్లాసికల్ కాన్సర్ట్స్ కూడా చాలా పాడారు. అవునవును. సో బేసిక్గా మ్యామ్, సంగీతంలో ఇప్పుడు స్వరం ఏదైతే ఉందో పాట పాడేటప్పుడు తాళం కూడా వేస్తారు, సో ఏంటి అంటే తాళంకున్న ఆ అర్థం ఏంటి? శృతి, మాత, లయ, పిత అని అన్నారండి. సంగీతానికి శృతి, లయ రెండు చాలా ఇంపార్టెంట్, అంటే శృతి తల్లిది, లయ తండ్రి అని. శృతిలో పాడాలి, అలాగే మన పాటలో ఒక రిధం ఉండాలి కదా, అంటే ఒకటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఒక పాటని, అలా కాకుండా ఒక చోట ఫాస్ట్గా ఒక చోట స్లోగా అట్లా ఇట్లా గజిబిజిగా ఉందనుకోండి, అది మనం వెళ్ళాము. సంగీతం తెలియని వాళ్ళైనా సరే ఏంటి ఇలా ఉంది అని అనేస్తారు. సరే చెవికి ఇంపుగా వినిపించేది శృతి, అలాగే లయ కూడా అంత ఆ బీట్కి తగ్గట్టు ఉంటేనే అది. సో రెండు ఉంటేనే ఆర్టిస్ట్ ఇదవుతారు, సక్సెస్ అవుతారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అలాగే మ్యామ్, ఇప్పుడు ఇంత చక్కటి స్వరం ఉంది, మీరు ఎంతోమందికి సంగీతాన్ని నేర్పించారు, మీరు సినిమాల్లో పాడాలి అని అనుకోలేదా?
ఏమిటో ఎప్పుడు అనుకోలేదు. అనుకోలేదు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలేదా? అంటే పాడతారు నా చిన్నప్పుడు మా నాన్నగారికి సినీ క్లాసికల్స్ కానీ సినిమా పాటలు మంచి లలిత గీతలు ఆయనకి ఇంట్రెస్టే బాగా. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి నేను నేర్చుకోవడం క్లాసికల్ అని మా గురువు గారు క్లాసికల్ బాగా నేర్చుకోవాలి దాంతో చిన్నప్పటి నుంచి నాకు నేను క్లాసికల్లే పాడాలను అసలు సినిమా పాటలు ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు కూడా. కాలేజ్ డేస్లో మాత్రం చాలా బలవంతంగా ఒక రెండు మూడు పాటలు నేర్చుకుని పాడాను చిన్నప్పుడు స్కూల్లో. కానీ మా టీచర్స్ కూడా క్లాసికల్లే ఎంకరేజ్ చేసేవాళ్ళు, క్లాసికల్ కీర్తనలే పాడు, రామదాస్ కీర్తనలు పాడు, త్యాగరాజ కృతులు పాడు, అలా స్కూల్ డేస్లో అంతా కూడా ఇక్కడ క్లాసికల్ కాంపిటీషన్స్లో నన్ను పంపించేవాళ్ళు. సినిమా పాటలకి వేరే ఒక పంపకం, ఇంకో అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి అలా వెళ్తూ ఉండేది. తర్వాత ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో కూడా అన్నీ క్లాసికల్కే నేను వెళ్ళాను. అందుకని ఎప్పుడు నాకు ఆ థాట్ రాలేదు. కానీ నా స్టూడెంట్స్ని మాత్రం నేను ఎంకరేజ్ చేస్తాను. వాళ్ళు అన్ని ఇప్పుడు ప్రెజెంట్ డేస్లో అన్ని రకాల పిల్లలు బాగా పాడుతున్నారు, అలా పాడాలి నేర్చుకోండి అని నేను ఎంకరేజ్ చేస్తాను. పాడుతున్నారు కూడా పిల్లలు. ఓకే సూపర్. సో అలాగే మ్యామ్, మీరు పాడిన కీర్తనల్లో మీకు బాగా నచ్చిన కీర్తన? చాలా ఉన్నాయండి. చాలా ఫస్ట్ అంటే ది బెస్ట్ అనేది మనకి పర్టికులర్గా ఒకటి అనేది ఉంటుంది కదా మనసుకి. అంటే క్లాసికల్లోనే చాలా వాస్ట్ డిఫరెంట్ కంపోజర్స్ ఉన్నారు, డిఫరెంట్ రాగాస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఫేవరెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైం మీరు బాలుగారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉన్నింది? అసలు అది ఇంకా అల్టిమేట్ కదా. అసలు మా వారు కూడా వచ్చారు ఆ పర్ఫార్మెన్స్కి బాలుగారిని. అసలు ఆ మెమరీ ఏంటంటే బాలుగారు టౌన్ హాల్లో జరిగినప్పుడు ఆడియన్స్లో కూర్చోలే, కూర్చుంటే డిస్టర్బెన్స్, అందరు వచ్చి పలకరిస్తారని పక్కన గ్రీన్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ కూర్చుని మా పాట విన్నారు. అది నెల్లూరియన్స్లో ఇలా చక్కగా పాడే అమ్మాయి, అమ్మాయిలు బాగుంది కాన్సర్ట్, నేను మీ పాట వినడం కోసమే ఇక్కడ కూర్చున్నానమ్మా అని వచ్చి స్పెషల్గా చెప్పారు. అది చాలా సంతోషం. తర్వాత టౌన్ హాల్ రెనోవేట్ చేసి తర్వాత ప్రోగ్రామ్స్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది, అప్పుడు అందులో కూడా నా స్టూడెంట్స్ పాడారు. అప్పుడు బాలుగారు, జానకి గారు, అలా వాళ్ళందరూ, సుశీల్ గారు సంవత్సరానికి ఒకసారి అట్లా వాళ్ళని తీసుకుని వచ్చేవాళ్ళు. జయేష్ రెడ్డి గారు చేశారు, చేసేవాళ్ళు ఆ ఫంక్షన్స్లో. చాలాసార్లు మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా బాలుగారి చేతుల మీదుగా మేము మెమెంటోస్ తీసుకున్నాం, పిల్లలందరినీ బ్లెస్ చేశారు ఆయన. మ్యామ్, మీకు నచ్చిన కీర్తనల్లో మా కోసం మీకు బాగా నచ్చిన కీర్తన ఒకటి పాడండి. అంటే చాలా ఉన్నాయి నాకు. అంటే రాగాల్లో అయితే కరహర ప్రియ రాగం చాలా ఇష్టం నాకు. చాలా రాగాలు ఉన్నాయి, చాలా అన్ని ఇష్టం. కరహర ప్రియ ఎస్పెషల్ ఎందుకో నాకు చాలా ఇష్టం. పిల్లలందరూ పాడుతున్నా కూడా నాకు కరహర ప్రియ వెంటనే కనెక్ట్ అవుతూ ఉంటాను. కరహర ప్రియలో కీర్తనలు కూడా చాలా ఉన్నాయి. అది ఒక కీర్తన. ఓకే. ప్రకాల నీలబడి, ప్రకాల నీలబడి, ప్రకాల నీలబడి, ప్రకాల నీలబడి, కొలిచేమూచట బాగదల్ పరాద, ప్రకాల నీలబడి, కొలిచేమూచట బాగదల్ పరాద, ప్రకాల నీలబడి. చుక్కల రాయోని, చుక్కల రాయోని, చుక్కల రాయోని, చుక్కల రాయోని, గేరు మోమోగల సుదతి సీతమ్మ సౌమిత్రి, శ్రీరాముని కీరు ప్రకాల నీలబడి, కొలిచేమూచట బాగదల్ పరాద, ఆ
ప్రకాల నీలబడి గ్రేట్ మ్యామ్, సూపర్. అసలు ఎంతసేపు వింటున్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది తెలుసా. ఇంకొక కీర్తన పాడితే బాగున్ను అన్నట్లుంది మనసుకి అయితే. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. ఇంకా మీ హాబీస్ ఏంటి మ్యామ్, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఇదే సరిపోతుందా సింగింగ్? ఇదే సరిపోతుంది నాకు, ఇది ఇంట్రెస్ట్. తర్వాత ఏమన్నా, నేను క్లాసికల్ డాన్సర్ డాన్సర్ని కాబట్టి ఎవరన్నా మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఉన్నా కూడా చూస్తుంటా, ఇంట్రెస్ట్గా వెళ్తుంటాను కూడా ప్రోగ్రామ్స్కి. ఇప్పుడు అంతా ఇప్పుడు మీడియా ఉంది కదా, యూట్యూబ్లో ఎవరన్నా ఉన్నా కూడా అవి చూస్తుంటాను. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ కూడా కోవిడ్ టైంలో రన్ చేశారు? చాలా ఏళ్ళ నుంచి ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను, దాదాపు 18-19 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. నా ఫస్ట్ స్టూడెంట్ బోస్టన్లో, యూఎస్లో ఆన్లైన్ క్లాస్ నేను స్టార్ట్ చేసింది ఫస్ట్ అప్పుడే. ఇంకా ఈ వాట్సాప్ ఇవన్నీ కూడా ఏం లేవు కదా అవును, అప్పుడు ల్యాప్టాప్స్లో కూడా కెమెరా ఏం ఉండేది కాదు, డెస్క్టాప్కి వెబ్ క్యామ్ కనెక్ట్ చేసి చెప్పాను. దీనికంటే ముందర గూగుల్ టాక్ అని ఉండేది, అందులో ఫస్ట్ ఓన్లీ ఆడియో కొద్ది రోజులు చెప్పాను. తర్వాత వెబ్ క్యామ్ తీసుకుని వచ్చి ఫిక్స్ చేశారు మా వారు, అలా వెబ్ క్యామ్ పెట్టుకుని అలా బోస్టన్లో, ఇప్పుడు కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నారు, ఇండియాలోనూ ఉన్నారు. తర్వాత ఇక్కడికి నా స్టూడెంట్స్ కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి ఆన్లైన్ నేర్చుకుంటున్నారు. ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీ వాయిస్, అంటే మీ స్టూడెంట్ అంటే ఖచ్చితంగా ఇంకా గుర్తుపట్టేయచ్చు. ఓకే, సో మ్యామ్ ఇప్పుడు మీ కిడ్స్ విషయానికి వస్తే, అంటే మీ అమ్మాయికి రీసెంట్గా పెళ్లి చేశాను అన్నారు కదా, సో వాళ్ళకి కూడా అంటే సంగీతం ఇంట్రెస్ట్ ఉందా? అంటే మీరు వాళ్ళకి కూడా నేర్పించారా? మా పాప కూడా ఇంట్రెస్ట్, మా బాబు కూడా ఇంట్రెస్ట్. మా పాప పేరు శ్రావ్య, తను చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కానీ తను ప్రొఫెషన్గా అలా కంటిన్యూ చేయలేదు. తను ఇప్పుడు టీసీఎస్లో వర్క్ చేస్తుంది. అప్పుడప్పుడు చిన్నప్పుడు 10th క్లాస్ దాకా త్యాగరాజస్వాల్లో ఉన్న పాడని చెప్పి నేను దాని చేత పాడించాను. కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇంట్లో అకేషనల్గా ఏమన్నా అలా పాడేది. దాని తర్వాత ఇంక ఈ చదువులు, బీటెక్, తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇంక దాని తర్వాత 2022 and 23 నాదనీరాజన పాడాను. అప్పుడు నేను నా స్టూడెంట్స్తో అందరినీ తీసుకుని వెళ్ళి పాడాను. 23 తన మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత నాకు నాదనీరాజనం వచ్చింది. అప్పుడు తను కూడా నాతో పక్కన కూర్చోబెట్టుకుని పాడించాను. ఇప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. అలాగే మా బాబు వయలిన్ నేర్చుకున్నాడు, ఇక్కడ లోకేష్ గారి దగ్గర వయలిన్ నేర్చుకున్నాడు. తర్వాత సురేష్ గారి దగ్గర కీబోర్డ్ నేర్చుకున్నాడు. ఇప్పుడు వాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరు కానీ కీబోర్డ్ వాయిస్ ఉంటాడు అప్పుడప్పుడు. అంటే ప్రొఫెషనల్గా అలా తీసుకోలేదు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగా. చిన్నప్పటి నుంచి మా పిల్లలిద్దరు నేను ఎక్కడికైనా బయటికి కాన్సర్ట్స్కి వెళ్ళినా కూడా, ఇంట్లో క్లాసెస్ లేట్ అయినా కూడా ఎప్పుడు నన్ను ఏమి అనేవాళ్ళు కాదు, ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, వెళ్ళు అక్కడ పాడితే హ్యాపీ అవన్నీ, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది. చాలా ఉండేది, ఎస్. సో ప్రొఫెషనల్గా కాకపోయినా వాళ్ళు వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అయితే బాగా ఉంది. ఓకే, సో మ్యామ్ బేసిక్గా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, అంటే మీ స్టూడెంట్ సైడ్స్ అంటే మీకు ఉండొచ్చు ఆర్ మీకు సంబంధించి ఉండొచ్చు, ఒక డ్రీమ్ అనేది ఏమన్నా పెట్టుకోన్నారా? అంటే ఎవరు అంటే పలానా ప్లేస్లో పాడాలి, ఈ కీర్తన పాడాలి అని ఇప్పటికీ ఏదైనా డ్రీమ్ ఉందా అలాంటిది? అంటే ఉంది, నేను చాలా ఊళ్ళల్లోనూ పాడాను, అవుట్ ఆఫ్ ద కంట్రీ కూడా పాడాను, ఆన్లైన్ కాన్సర్ట్స్ కూడా పాడాను. ఇలాగే నా స్టూడెంట్స్ చేత వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా మంచిగా స్థాయిలో ఉండాలి అనుకున్నాను. టీచింగ్ కూడా, టీచింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా, అట్లా అది కూడా ఇంట్రెస్ట్ నాకు. పిల్లల్ని కూడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పిల్లల్ని, మీరేం చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, మీకు ఎలా ఉంటుంది, ఏ కోచింగ్, అవన్నీ కూడా బీటెక్ చదువుతుంటే వాళ్ళు ఎక్కడ జాబ్, ఎట్లా మీరు ట్రై చేస్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ కదా ఇప్పుడు అందరూ పల్లెలు, ఏం కోర్సులు చేస్తున్నారు, అవన్నీ కూడా అడుగుతాను, నాకు ఇంట్రెస్టే అవన్నీ కూడా. అలాగే మ్యూజిక్ టీచింగ్ నాకు చాలా ఇష్టం. మా టీచర్ గారు చాలా ఓర్పుగా చెప్పేవాళ్ళు క్లాస్, అంటే ఎవరిని విసుక్కునేవాళ్ళు కాదు, అసలు కామెంట్ చేసేవాళ్ళు కాదు. ఎవరిని అపశృతులు పాడుతున్నా కూడా ఆవిడ ఏ అనడం, ఎగతాళి చేయడం, ఎవరిని తిట్టడం ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. అందుకని చిన్నప్పటి నుంచి నాకు, నేను కూడా పెద్ద ఇలా టీచ్ చేయాలని నేను అనుకునేదాన్ని చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి సబ్జెక్ట్ మామూలుగా స్కూల్కి వెళ్ళి, స్కూల్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ వస్తారు కదా, ఇంటికి వచ్చి మళ్ళీ అదే సబ్జెక్ట్ని గోడలకి
మా ఇంట్లో పిల్లలకి పని వాళ్ళకి అవన్నీ టీచర్స్. అది బేసికల్గా నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే నా దగ్గరకు వచ్చే పిల్లలకు కూడా అలా ఓర్పుగా చెప్పడం నాకు ఇష్టం. అండ్ పిల్లల్ని ఎవరిని డిస్కరేజ్ చేయడం, నీకు రాదు నువ్వు వింతే అలా అంటే నాకు ఇష్టం ఉండదు. అలా అంటే ఇంకా ఆ టైంకే వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అయిపోతారు. అందుకని నాకు అలా టీచ్ చేయడం బేసికల్గా ఇంట్రెస్ట్ ఎవరికైనా. సో ఆ ఇంట్రెస్ట్ నా దగ్గర చిన్నప్పటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నారు స్టూడెంట్స్. సో అందరిని ఎంకరేజ్ చేస్తాను, అందరికీ చెప్తాను. మ్యామ్, అలానే ఇప్పుడు సంగీతం మనం నేర్చుకుంటున్న ఆ గొంతుని మనం అంటే ఏదైతే ఆ స్వరం ఉందో అది అలానే మనకి ఉండాలి అన్నా కూడా గొంతుకు సంబంధించి చాలా చాలా కష్టపడుతూ ఉండాలి కదా. ఏం చేయాలంటారు అంటే ఫస్ట్ నిరంతరం సాధన చేయాలి. సాధన చేస్తూ ఉంటే అది ఫామ్లో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కొద్ది రోజులు దాన్ని పక్కన పడేస్తే అది మళ్ళీ స్ట్రక్ అయిపోతుంది, ఏమి తిరగవు. తర్వాత బేసికల్గా కూల్ డ్రింక్స్ అవన్నీ ఐస్ క్రీమ్స్, ఐస్ క్రీమ్ అన్నా పర్లేదు కానీ కూల్ డ్రింక్ అసలు పడదు. నేను కూడా అస్సలు తాగను కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ కూడా తాగను. ఇంకా స్వీట్స్ ఆయిల్ ఎక్కువ ఉండేవి తిన్నా కూడా వాయిస్ని పాడు చేస్తుంది. ఇంకా బయటకి ఏమన్నా వెళ్తే కూడా ఆయిల్ ఫుడ్స్ తింటే ఏమైనా ఆయిల్లో ఫ్రై చేసినవి అవి పడవు. సాధ్యమైనది మటుకు సాఫ్ట్ ఫుడ్, ఫ్రూట్స్ అట్లాంటివి తింటే వాయిస్ బాగుంటుంది. బాలుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు, అంటే వాయిస్ బాగుండాలని అంటే ఎక్కువ హాట్ వాటర్ అంటే వార్మ్ వాటర్ ఇలా మరీ వేడి తాగకూడదు. కానీ బాలమురళీకృష్ణ గారు ఆయనకి అసలు చల్ల నీళ్ళు అవన్నీ తాగేవాళ్ళట అంత, అయినా కూడా ఆయనకి ఏం చేసేది కదా. అది ఒకళ్ళ ఇది కూడా ఉంటుంది. కానీ కూల్ డ్రింక్స్ మాత్రం అసలు అలా కూల్ డ్రింక్స్ పాడి తాగుతూ ఆ వాయిస్ మెయింటైన్ చేసిన వాళ్ళని అయితే నేను ఎవరిని చూడలేదు. ఎప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్ ఐస్ క్రీమ్ తిన్నా కూడా ఏం కాదు, కానీ కూల్ డ్రింక్స్ అండ్ కూల్ వాటర్ మాత్రం వాయిస్ స్పాయిల్ చేస్తుంది. లూక్ వార్మ్ వాటర్ తాగితే కొంచెం వాయిస్ ఓపెన్ అవుతుంటుంది సీజన్ బట్టి కూడా. ఇప్పుడు ఎక్కడన్నా వింటర్ సీజన్లో ఎక్కడన్నా కాన్సర్ట్స్ ఏమన్నా పాడాలన్నా కూడా కొంచెం లూక్ వార్మ్ వాటర్ తీసుకుంటే హాయిగా ఉంటుంది. ఎస్, సో ఇంత ఉంటుంది అనమాట ఒక సంగీతం వెనక ఇష్టాలని మానుకోవాలి ఖచ్చితంగా. అంటే దీని మీద ఎక్కువ ఇష్టం ఉండడం మూలంగా వాటి మీద పెద్ద ఏం వ్యామోహం ఉండదు. ఎస్, అంటే అంటారు కదా బేసిక్ గా కొన్ని కావాలంటే కళ్యాణంలో పాడతారు కదా, సో దాని నుంచి ఒక చక్కటి కీర్తన మా వ్యూయర్స్ కోసం అందిస్తారా? తప్పకుండా. వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో అంటే ఈవెంట్ ప్రకారం బ్రహ్మ కడిగిన పాదం అని అంటే స్వామివారికి కాళ్ళు కడుగుతున్నప్పుడు బ్రహ్మ కడిగిన పాదం, అలాగే అమ్మవారి మీద పాడడం, తాళి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు కళ్యాణం పాట, తలంబ్రాల పాట, ఇలా ఈవెంట్కి తగ్గట్టు పాటలు పాడుతూ ఉంటాము. అందులో అమ్మవారి గురించి పాడతాను. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడునది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడునది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బొట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడునది పతి చూడి కుడుతనాంచారి. శోభానే 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 శోభానే. పద్మావతి అమ్మవారిని చూసినట్టే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఎందుకంటే అడగగానే ఇంత చక్కటి కళ్యాణ కీర్తన్ని మా కోసం అందించారు. అలాగే మ్యామ్, ఇప్పుడు మనకి త్యాగరాజ ఉత్సవాలు అంటే ప్రతి ఊర్లో చేసినప్పటికీ నెల్లూరులో చాలా ఘనంగా చేస్తారు, ఎందుకోసం? నెల్లూరుని అసలు మరో తిరువయ్యూరు అంటారండి, ఎందుకంటే ఇక్కడ త్యాగరాజ స్వామి ముంచ వృత్తి చేసి ఆయన జీవనం కొనసాగించారు.
అలా ఇక్కడ 6 మంత్స్ పాటు భిక్షాటన చేస్తారు. భిక్షాటన పూర్వక త్యాగరాజ సంస్మరణోత్సవ సభ పేరు కూడా అదే. అంటే ఆ త్యాగరాజస్వామి కమిటీలో వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ నెల్లూరులో ప్రతి ఏరియా పాడుకుంటూ తిరుగుతూ భిక్షాటన చేసి ఆ బియ్యము అక్కడ వచ్చిన మనీ దాంతో సభలు జరుపుతారు. ఇక్కడ పాడిన ఆర్టిస్ట్ అంటే నాకు తెలిసి ఎవరు లేరు. ఎందుకంటే జేసుదాస్ గారు పాడారు, బాలమురళి గారు పాడారు, సుధారంగనాథన్ గారు పాడారు, బాంబే జయశ్రీ పాడారు, అసలు ఎంతో మంది ఆర్టిస్టులు. సంవత్సరం మొత్తం నెల్లూరులో ప్రతి ఆర్టిస్టు త్యాగరాజ ఉత్సవాల కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తారు. ఎప్పుడెప్పుడు వస్తాయో ఉత్సవాలు. ఇప్పుడు మేమైనా కూడా మేము ఎప్పుడు పాడతాం, అలాగే మా స్టూడెంట్స్ అయితే ఏం పాడించాలి, ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఏ నెక్స్ట్ ఉత్సవాలకి నువ్వు ఇది పాడు, మా పిల్లలు కూడా మేడం నేను నెక్స్ట్ ఇది పాడనా అలా అనుకుంటూ ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట త్యాగరాజోత్సవాలు జరిగిన అన్ని రోజులు. అలాగే లోకల్ పిల్లలందరికీ ఎంకరేజ్ చేస్తారు సభ వాళ్ళు, అందరూ పాడతారు, ప్రతి వాళ్ళు పాడతారు. ఈవెన్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయినా సరే వాళ్ళకి ఎగ్జామ్ టైం తప్పితే, ఎగ్జామ్ టైం ఉన్నా సరే వాళ్ళ సభ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎగ్జామ్ ఉంది ఈ టైం కాకుండా వేరే టైం ఇస్తాను పాపం అలాగే అడ్జస్ట్ చేసి మా పిల్లలు అలా కూడా పాడారు. అలా ప్రతి ఆర్టిస్ట్ ఇష్టపడతారు అక్కడ పాడడానికి. అక్కడ పాడడమే ఒక మంచి దైవికంగా అనుకుంటారనమాట. అంత మంచి సభ ప్రతి ఊర్లోనూ చేస్తారు. త్యాగరాజస్వామి పుష్యబహుళ పంచమికి చేస్తారు ఆ త్యాగరాజస్వామి ఆరాధన రోజున. ఆ రోజున మనకి ఇక్కడ టెంపుల్లో చేస్తారు కదా, మార్నింగ్ నుంచి పిల్లలందరూ వెళ్ళి పాడతారు, మేమందరం కలిసి పంచరత్న గోష్ఠిగానం జరుగుతుంది. అలా ప్రతి ఏరియాలోనూ వాళ్ళు తిరిగి ఇక్కడ ఉండే ఆర్టిస్టులందరూ కూడా గురువులు శిష్యులు అందరూ భిక్షాటనలో పాల్గొని పాడి ఆ సభతో అంటే చాలా త్యాగరాజస్వామి మా అందరికి అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన మనకి రాముడిని వాళ్ళనందరినీ మనం చూడలేను, ఆయన మన రీసెంట్ మ్యాన్ కాబట్టి ఆయనని చూసే భాగ్యం ఆయన కీర్తన చాలామంది కలిగింది పూర్వం వాళ్ళకి. ఆ తర్వాత ఆయన తిరువయ్యూరులో ఆయన ఉంది కదా సమాధి ఉంది, ఇప్పటికీ అక్కడ అన్ని జరుగుతాయి. అలాగే ఈక్వల్ టు దట్ మనకి నెల్లూరులో కూడా త్యాగరాజస్వామి గుళ్ళో అన్నీ చేస్తారు. అక్కడికి మేమందరం కూడా ఆయన్ని, మాకైతే ఆయనే దేవుడు. ఆయనకి రాముల వారి సాక్షాత్కారం జరిగింది కాబట్టి ఆయన కూడా దేవుడు. అంతటి ఉత్సవాలను అంత బాగా గొప్పగా చేస్తారు ఇక్కడ నెల్లూరులో. ఈ చాగర ఉత్సవాల్లో మేమందరం పాల్గొనడం మా అదృష్టం. నిజంగానంటే మీ నుంచి నేర్చుకున్న మీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో చక్కగా ఈరోజు సెటిల్ అయి ఉన్నారు చాలా మంది కూడా. అవును, అందరి మ్యూజిక్ ఫీల్డ్. ఇప్పుడు ఇంకొక పాప ఉంది వైష్ణవీదేవి అని, తను కూడా క్లాసికల్ పాడుతుంది, మూవీ సాంగ్స్ పాడుతుంది. రీసెంట్గా SVBC లో అన్నమయ్య కీర్తనల కాంపిటీషన్ జరిగింది, తను ఫైనలిస్ట్ అందులో. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వ సంగీత పాఠశాలలో తను టెంపరీ లెక్చరర్గా కూడా వర్క్ చేస్తుంది. మిగతా చాలామంది పిల్లలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కూడా మ్యూజిక్నే వదలకుండా ఇంకా పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఇప్పుడు వాళ్ళు కూడా టీచ్ చేస్తున్నారు. నా స్టూడెంట్స్ కూడా టీచర్లు అయ్యారు, అది చాలా సంతోషం నాకు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. చలి మనకి సంగీతం అనేది మన తెలుగు వాళ్ళకి ఒక ట్రెడిషన్, మన సంస్కృతి సాంప్రదాయం ఇదంతా కూడా. సో ఇప్పటి కాలంలో చాలా మంది మర్చిపోతున్నప్పటికీ మీరు మాత్రం ఇంకా దాన్ని కొనసాగిస్తూ మన నెల్లూరులోనే చాలా మందిని అంటే ఒక సంగీత విద్వాంసులుగా చేస్తూ మంచి లైఫ్లో వాళ్ళు సెటిల్ అయ్యేలాగా చేశారు. సో నెక్స్ట్ కూడా ఇంకా మీరు ఇలానే ఎంతో మంది మన నెల్లూరు నుంచి సంగీత విద్వాంసులుగా వాళ్ళని మీరు తయారు చేయాలని కోరుకుంటూ. తప్పకుండానండి, భగవంతుడు నాకు అవకాశం అలా ఇవ్వాలని కోరుకుంటున్నాను. పిల్లలు ఇప్పుడు నవేడేస్ అందరూ చాలా బిజీగా ఉంటున్నారు, స్కూల్స్ కూడా టైమింగ్స్ వాటితో. అయినా కూడా చాలా మంది పిల్లలు వచ్చి నేర్చుకుని సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసి, డిప్లొమా ఎగ్జామ్స్ రాసి, ఎంఏ చేసి అలా ఉంటున్నారంటే నాకు చాలా సంతోషం. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఇలాగే అందరూ మన ట్రెడిషన్ వదలకుండా నెక్స్ట్ జనరేషన్ అందరూ ఇలా నేర్చుకుని సాధన చేసి ఈ రంగంలో అలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్, ఎట్ ప్రెజెంట్ జనరేషన్ మనం చూసుకుంటే అసలు కనీసం అంటే
సంగీతం నేర్చుకోవడం పక్కన పెడితే తెలుగు మాట్లాడడం కూడా తక్కువ అయిపోతుంది. మన తెలుగు సాంప్రదాయంలో ఉండి కూడా ఏదో ఫారినర్స్ లాగా ఫారెన్ ఇంగ్లీష్ ని మిక్స్ చేసుకుంటూ చాలా మంది మాట్లాడడమే మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఇంకా కూడా అంటే సంగీతంలో ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా ముందు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కరెక్ట్గా చెప్పారండి. ఇప్పుడు పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు. అవును, ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా తెలుగులో ఇంటరాక్షన్ చాలా తగ్గిపోయింది. స్కూల్స్లో మస్ట్ అండ్ షుడ్గా ఇంగ్లీషే మాట్లాడాలి. ఇలాంటి ఉండడం మూలంగా పిల్లలు ఎల్కేజీ యూకేజీ నుంచే ఏ బాయ్ ఏ గర్ల్ ఇట్లా మాట్లాడడం ఎక్కువైపోయింది. కానీ నా మ్యూజిక్ క్లాస్లో మాత్రం నేను ఎవరిని ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఒప్పుకోను. వాళ్ళకి పాపం అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చి కూడా అలా మాట్లాడుతుంటే కూడా, లేదు నాన్న మీరు కంప్లీట్ తెలుగులోనే మాట్లాడాలి, ఎందుకంటే మన మదర్ టంగ్ అది. ప్రతి వాళ్ళు తమిళియన్స్ కానీ మలయాళీస్ కానీ వాళ్ళ మదర్ టంగ్ని చాలా వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతారు. అలాగే మనకు కూడా మన మదర్ టంగ్ తెలుగు. ఇంకొకటి ఏంటంటే ఈ కీర్తనలన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఇవన్నీ ప్రొనౌన్స్ చేయాలంటే నీకు తెలుగు బాగా రావాలి మాట్లాడడం. అది ఎప్పుడు వస్తుంది? తెలుగు మాట్లాడితేనే వస్తుంది. అందుకని మీరు ఎవ్వరు ఇంగ్లీష్లో మాట్లాడద్దు క్లాస్లో, తెలుగులోనే మాట్లాడాలంటే అందరూ తెలుగులోనే మాట్లాడతారు. దాని మూలంగా ఈవెన్ నా ఫారిన్లో ఉండే నా స్టూడెంట్స్ కూడా, ఆ పిల్లలు కూడా నా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు, మేడం మీరు తెలుగులోనే మాట్లాడండి, తెలుగులో మాట్లాడితే వాళ్ళకి ఆ ఫ్లూయెన్స్ అలవాటు అవుతుంది, ఆ యాక్సెంట్ అంతా పోతుంది అని. అలా నేర్చుకున్న అలా పిల్లలు పాపం తెలుగులోనే మాట్లాడుతూ అలాగే ఉంటారు. చాలామంది పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటున్నారు. అంటే ఆఫ్టర్ కోవిడ్ సిచ్యుయేషన్స్ చాలా మారిపోయినాయి, అసలు పర్ఫార్మెన్సెస్ తగ్గిపోయినాయి బాగా. ఇక్కడే కాదు, అన్ని చోట్ల స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ తగ్గిపోయాయి. ప్రతిదీ ఆన్లైన్, ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ కూడా ఆన్లైనే. ప్రతి వీకెండ్ ఆన్లైన్లో ప్రోగ్రామ్స్ అవ్వడం. అట్లా కాకుండా ఇక్కడ కూడా అలాగే ప్రోగ్రామ్స్ అలా జరుగుతుంటే పిల్లలు నేర్చుకునే దానికి సార్థకత. అలాగే మా చిన్నప్పుడు కాంపిటీషన్స్ చాలా బాగా జరిగేవి, క్లాసికల్ కాంపిటీషన్స్ బాగా జరిగేవి, లైట్ అని డివోషనల్ అని, అవి కూడా తగ్గిపోయినాయి. మళ్ళీ అవన్నీ జరుగుతూ అలా ఉంటే పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఆ స్కూల్ టైమింగ్స్, ఒకళ్ళకి 8 మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 6, ఇదివరకు నా క్లాస్కి 4 o'clock వచ్చేవాళ్ళు పిల్లలు. 4 o'clock వచ్చే పిల్లలందరూ 5:30 వస్తున్నారు, 5 వచ్చే వాళ్ళు 6:37 వస్తున్నారు. స్కూల్స్ కానీ కాలేజ్ కానీ టైమింగ్స్ కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పాపం వాళ్ళు కూడా అందరూ బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అందుకని అందరికీ ఈ మ్యూజిక్ చాలా మంచి డైవర్షన్. పిల్లలే చెప్తూ ఉంటారు నాకు, మేడం క్లాస్లో ఇలా ఉండి నేర్చుకోవడం, ఈ ప్రాక్టీస్ చేయడం, ఎక్కడైనా పర్ఫామ్ చేస్తుంటే మాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకని మేము ఇది మానము, మ్యూజిక్ కంటిన్యూ చేస్తాము. అలా అలా పిల్లలు కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఎలా సాధన రోజు సాధన అండి, దీనికి ఇంకా వేరే ఇంకేం లేదు. టిప్ అయితే ఏం లేదు, సాధనే టిప్ అంతే. అలా చేస్తూ ఉంటే వాళ్ళే వాళ్ళ గోల్స్ వాళ్ళు రీచ్ అవుతారు. సో మీరు అన్నట్టు ఇప్పుడు అంటే నిజంగానే ఎట్లా అయిపోతుంది అంటే మెకానికల్ లైఫ్ అయిపోతుంది పిల్లలందరికీ కూడా. అంటే చదువు 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 ఇదే అయిపోతుంది. సో స్కూల్స్ అండ్ స్కూల్స్లో కూడా అంటే చిన్నప్పటి నుంచే ఒక 1/2 hour 1 hour అంటే మన తెలుగు సంస్కృతికి సంబంధించి కూచిపూడి కావచ్చు, అంటే క్లాసికల్ డ్యాన్స్ కావచ్చు, క్లాసికల్ మ్యూజిక్ కావచ్చు, ఇలాంటిది ఒక క్లాస్ అనేది ఉన్నా కూడా చాలా బాగుంటుంది. కొన్ని స్కూల్స్లో ఉంది అలా, అందుకని వాళ్ళ యాక్టివిటీలో మళ్ళీ వాళ్ళు మ్యూజిక్ వెళ్ళడం, మళ్ళీ డ్యాన్స్ అక్కడ. అది కూడా ఎప్పటిదాకా అంటే 8th క్లాస్ దాకానే. వన్స్ 9th క్లాస్కి వచ్చేసారంటే వాళ్ళని ఇంక 10th అందరే చెప్పి 2 ఏళ్ళు చదువుతున్నారు పాపం ఒకళ్ళు 10th క్లాస్లో. ప్రతి స్కూల్స్ అలాగే తయారైనాయి. అవన్నీ లేకుండా ఇదివరకట్లాగా స్కూల్స్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మళ్ళీ అలా వస్తే ఇంకొంచెం ప్రెషర్ లేకుండా ఉంటే పిల్లలు ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఆడుకోవడానికి టైం, అలాగే మ్యూజిక్ ప్రాక్టీస్ చేయడానికి పిల్లలకి చాలా మందికి టైం ఉండేట్లా పాపం. సో అంటారు కదా సంగీతం దేన్నైనా అంటే మరిపించేస్తుంది, మరిపించేస్తుంది అని. చాలా వాటికి మెడిసిన్ సంగీతమే, చాలా వాటికి క్యూర్ కూడా. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు చాలా మంది అదే, అమ్మ మీకు ఏం పర్లేదా టైం, నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది లేట్ అయిపోతూ ఉంటే అని. అంటే లేదు మేడం, ఇక్కడ మాకు మ్యూజిక్ వింటున్నా బాగుంటుంది, మేము క్లాస్కి అటెండ్ అవ్వకపోతేనే మాకు చాలా కష్టం, మాకు చాలా హాయిగా ఉంది. ఆ చదువులో ఉన్న స్ట్రెస్ అంతా కూడా ఒక 1 hour సంగీతంతో మొత్తం కూల్ అయిపోతుంది. సో గ్రేట్ మ్యామ్, నిజంగా అంటే స్టిల్ మీరు ఇప్పటికీ కూడా మన ట్రెడిషన్, మన క్లాసికల్ మ్యూజిక్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ఎంతోమందిని గొప్ప గాయకుల్ని చేశారు మీరు. సో నెక్స్ట్ ఇంకా మీ నుంచి ఎంతోమంది గాయకులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చీరలపై ప్రైస్ వార్,
30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు, పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్ నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్ లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమలా విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు.